ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఒక క్విడ్ ప్రోకో చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి అంటే ఒక చోట ఒకళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తే ఇంకొక చోట డబ్బులు సంపాదించుకున్నారనే కదా జగన్ కేసులో క్విడ్ ప్రోకో అంటే వైఎస్ ప్రభుత్వం హెల్ప్ చేస్తే పారిశ్రామికవేత్తలు వాళ్ళు వచ్చి జగన్ సంస్థలు పెట్టుబడులు పెట్టారు కాబట్టి అదే క్విడ్ ప్రోకో. అయితే తెలుగుదేశంకి బానిసత్వం చేస్తున్నందుకు లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నందుకు రాధాకృష్ణ గారికి ఇప్పుడు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు ఆంధ్రజ్యోతికి తప్పనిసరిగా యాడ్ ఇవ్వాలి. అది 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఒక్కొక్క రోజుకి. ఇట్లాంటి రోజుకి కనీసం 1-5 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అన్నది టార్గెట్ పెట్టారు. అందుకని మరి దీన్ని క్విడ్ ప్రోకో అనాలా లేదా అన్నది తెలియాలి. లేకపోతే ఆంధ్రజ్యోతి టీడీపీ